నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ కూడా ఈ రెండవ ఆరాధన కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఉన్న వారు అక్కడే తలలు వంచి ప్రార్థన లేఖిద్దాం. క్వైర్లో ఉన్న వారందరూ కూడా పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మ్యూజిషియన్స్ మరియు క్వైర్లో ఉన్న వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో మేమందరం కూడా కలిసి ఈ రెండవ ఆరాధన కార్యక్రమంలో నీ నామాన్ని గణపరచబోతున్నాం, మహిమపరచబోతున్నాం. నీవు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మొదటి ఆరాధనలు నీవు తోడుకున్నావు. ఈ రెండవ ఆరాధన కూడా నీకు మహిమార్థకరముగా మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండేలాగా సహాయం చేయమని, పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య ధ్యానములో నీవే తోడుగా ఉండమని యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మొట్టమొదటి పాట స్తుతి గణ మహిమ ఎంతయ్యో అనే పాటతో దేవుని నామాన్ని మహిమపరుస్తాం. I need one.
Vandanam bhuvatmo prabhu
Ah
పరిశుద్ధ నామానికి వందనాలు హల్లెలూయా హల్లెలూయా చక్కని పాటలు నడిపించిన కొయిర్ వారందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను మరి కొద్దిసేపు ప్రార్థనలో సమయం గడుపుదామండి మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దామండి మరి మధ్యలో విజయ సిస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తుండగా మనం ఏకీభవిద్దాం అందరం లేచి నిలబడి ప్రార్థనలో సమయం గడుపుదామండి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి అయా నాయన తండ్రి ఈ నూతన సంవత్సరంలో నాయన తండ్రి ఆయా రెండో ఆదివారం రోజున నాయన తండ్రి మమ్మల్ని క్షేమంగా నాయన తండ్రి ఆయా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి మొదటి ఆరాధనలో నాయన తండ్రి మీరు మహిమ పొందినారు ప్రభువా ఆయా ఈ రెండో ఆరాధనలో కూడా నాయన తండ్రి మాతో అందరితో మాట్లాడమని అడుగుతున్నాం నాయన నీకు స్తోత్రం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి ఆరాధనలో మీరు మాతో ఉండండి ప్రభువా ఆయా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన తండ్రి ఆయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా ఆయా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి వచ్చే బిడ్డలు మీరు త్వరపెట్టి నడిపించమని అడుగుతున్నాం నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన తండ్రి ఆయా నాయన తండ్రి ఇంకా నాయన తండ్రి ఆయా నాయన తండ్రి ఆయా ఆత్మీయ జీవితంలో మేమందరం ఎదుగుటకు నీ కృప సహాయం చేయమని నాయన తండ్రి ఆయా నాయన తండ్రి కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయి నాయన తండ్రి ఆయా నాయన తండ్రి ఆయా నీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి ఆయా దైవజనులతో మీరు మాట్లాడండి దేవా ఆయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రం నాయన తండ్రి ఆయా నాయన తండ్రి వాక్యంతో నాయన మేము నెమరి వేసుకుంటకు నీ కృప సహాయం చేయండి నాయన ఆయా నాయన తండ్రి మా ఆత్మీయ జీవితంలో నాయన తండ్రి ఆయా మేము ఎదుగుటకు నీ కృప సహాయం చేయమని నాయన తండ్రి ఆయా నాయన తండ్రి నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రార్థించిన సిస్టర్కి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పామండి దేవునికి. హల్లెలూయా. మన మధ్యలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 2:1-12 మన మధ్యలో ఉపేంద్రన గారు వచ్చి ఈ యొక్క వాక్యం చదువుతుండగా తనతో పాటు మనం చదువుదాం. ఉపేంద్రన గారు కీర్తనలో 2:1-12 ఉత్తర ప్రత్యుదరీతిగా ఉపేంద్రం. పరిశుద్ధ నామానికి వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. సమయం ఇచ్చిన ఫాస్టర్ గారికి వందనములు. కీర్తన గ్రంథము 2:1-12 ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాము. అన్ని జనులు ఎల్ల అల్లరి రేపుచున్నారు,
జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్ల తెంపుదం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికుని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అసహయించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజులను ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము. జనములను మీకు స్వస్యముగాను భూమిని దిగవంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండములతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండు, భూపతులారా బోధనొద్దు నుండి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొన్ను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన దేవుడి వాక్యము మన వీడికిలో దీవించిన కాక హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యం చదివిన అన్నగారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన మధ్యలో వర్షిప్ నడిపించడానికి మన బిలీవర్ పాస్టర్ గారు, పాస్టర్ ప్రభాకర్ గారు వస్తున్నారు. ఆయనను ఆహ్వానిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఈ రెండవ ఆరాధన పక్షంగా తెలియజేస్తున్నాను. అందరం చేతుల పైకెత్తే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మన ప్రక్కన ఉన్న వారితో ప్రైజ్ లార్డ్ చెప్దాం. సెకండ్ ఇచ్చి కూడా చెప్పొచ్చు. దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఏ అపాయము మనకి సమీపించదు. ఆయన మనల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు, నడిపించే దేవుడు కనుక ఆ దేవాది దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆ దేవాది దేవుణ్ణి అందరము కలిసి ఏక మనసుతో ఏకాత్మతో దేవుని నామాన్ని గణపరుద్దాం. సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు, నీక సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యం. స్తోత్రం 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 స్తోత్రం. గాలి తుఫానులు సముద్రమున నచ్చిన దేవా గొప్ప దేవా.
వచ్చిన దేవా అందరం కలిసి దేవునామాన్ని గణపరుదాం కరుణను చూచి నన్ను పంపిన దేవా గొప్ప దేవా తల్లి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తల్లి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీక సాధ్యమైన పిలేనేలేదు సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం మరొకసారి నీక సాధ్యమైనది లేనేలేదు నీక సాధ్యమైనది లేనేలేదు నీక సాధ్యమైనది సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే 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 స్తోత్రం జల్ల ముళ్ళు మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసిన అందరం కలిసి మారాజుల ముళ్ళు మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసి దేవా గొప్ప దేవా హల్లెలూయా అందరం చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం హల్లెలూయా హల్లెలూయా మీరు అందరు ఇక్కడ ఉన్నట్లేదు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇదే స్థలం ఏ స్థలం అది మారా అనే స్థలానికి వెళ్ళినట్లు 2020 అయిపోయింది కరోనా అయిపోయింది 2021 సంవత్సరంలోకి వచ్చాం క్రొత్త వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు పోయిన వారం క్రొత్త వర్తమానాలు మనం విన్నాం ఇంకా మనం ఎక్కడున్నాం మారా దగ్గరే ఉన్నాం చేదైన అనుభవాలతోనే ఉన్నాం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు గుడ్డి బర్తలోమైని ధైర్యం తెచ్చుకో అని అంటారు ఎందుకో తెలుసా ఆయన నిన్ను పిలుచుచున్నాడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నావు మన గృహాలు మారా స్థలాల్లో ఉండొచ్చు మన పరిస్థితులన్నీ మారా పరిస్థితులుగా ఉండొచ్చు కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం ఏసయ్య దగ్గరకు వచ్చాం ఏసయ్య పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ దిన ఆరాధనలో మనం ఉన్నాము కనుక ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను అనుకుంటాను ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గుండెలన్నీ తేలిపోయి ఉంటాయి అమ్మో ఈ నీళ్ళలో నుంచి మేము రక్షించబడ్డామా అని నీవు నేను కూడా 2020 ఉన్నట్టుగా 21 ఉండకూడదు ప్రత్యేకత మనలో కలగాలి దేవుని బిడలముగా దేవుడు ప్రత్యేకమైన వాడు మనము కూడా ప్రత్యేకమైన వారముగా ఉండాలి మీ ముందు టీవీలు ఉన్నాయి కదా అందరం చాలా వరకు 90% అందరం కూడా చదువుకున్న వాళ్ళమే అందరికి చదువుకున్న వాళ్ళమే కాదు కానీ అందరికీ కూడా ఈ పాట వచ్చిందే అంతే కదా అందరికీ వచ్చు కదా అందరం కలిసి మరలా పాడదాం మారా జలములు మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా అందరం కలిసి పాడదాం మారా జలములు మధురము చేసిన దేవా గొప్ప దేవా మరొకసారి పాడదాం అందరం కలిసి దేవా గొప్ప దేవా మారా జల్లములు మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీక సాధ్యం చేతులపైకి ఎత్తి దేవుని మహిమపరదాం నీక సాధ్యమైనది లేనేలేదు నీక సాధ్యమైనది లేనేలేదు సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం కలిసి పాడదాం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం
స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా, సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపి తండ్రి నీకే స్తోత్రం, తల్లి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీక సాధ్యమైనది లేనేలేదు, నీక సాధ్యమైనది లేనేలేదు, నీక సాధ్యమైనది లేనేలేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అందరం కలిసి పాడదాం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని నామములో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన నామం. ఆ నామము చాలా గొప్ప నామం. ఈ భూమి మీద ఆయన నామాన్ని కన్నా ఆరాధింపదగిన నామము ఏది కూడా లేదు. ఆయన నామములో గత సంవత్సరాల్లో, గత మాసాల్లో దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుని, మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరం కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో సాతానుడు పారిపోవును. ఎవరు చెప్పగలరు యేసు చేసినది? ఎవరు చెప్పగలరు నిన్ను ప్రేమించినది? యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు జయము. మరొకసారి పాడదాం, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో సాతానుడు పారిపోవును. ఎవరు చెప్పగలరు యేసు చేసినది? ఎవరు చెప్పగలరు నిన్ను ప్రేమించినది? యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మనకు జయము కలుగు. హొసానా, హొసానా, హొసానా మహోన్నతుడు. హొసానా, హొసానా, హొసానా మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, దేవుని నామము ఘనమైన నామము. కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే. కీర్తి, 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 కీర్తి రారాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవుని నామము ఉన్నత నామము, దేవుని నామము ఘనమైన నామము. కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే. యేసు, యేసు, యేసు మహిమనికే. హల్లెలూయా. యేసు, యేసు, యేసు మహిమనికే.
దేవని నామము ఉన్నత నామము దేవని నామము ఘనమైన నామము కృతజ్ఞత స్తుతులు నీకి ప్రభావము రారాధుకి కృతజ్ఞత స్తుతులు నీకి ప్రభావము రారాధుకి కొన్ని నిమిషాలు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని గణపరదాం. ఆయన నామము కీర్తించదగిన నామము, ఆయన నామము ఉన్నతమైన నామము కనుక అదేవాది దేవుని నామాన్ని, అదేవాది దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా ఆయన నామాన్ని గణపరదాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు అయినా, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, నమ్మదగిన దేవుడు కనుక వందనాలు, నీతిమంతుడు అయిన దేవానికి స్తోత్రాలు, కృపాసత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రాలు. మా బలమంతటితో నీవు మాకిచ్చిన బలమంతటితో మా శక్తి అంతటితో నువ్వు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే వందనాలైనా. హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఆలోచనకర్తమైన దేవుడు కనుక నీకు స్తోత్రాలైనా. ఆరాధింతును మనసంతటితోను ఆరాధింతును బలమంతటితోను ఆరాధింతును హృదయమంతటితో యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే మహిమాని అధిక ప్రేమ అధిక ప్రేమ అధిక శక్తి అధిక శక్తి నిండుగా నిన్నే నాలోన అధిక ప్రేమ అధిక ప్రేమ అధిక శక్తి అధిక శక్తి నిండుగా నిన్నే మరొకసారి చేతుల పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు పాడదాం. ఆరాధింతును మనసంతటితోను ఆరాధింతు బలమంతటితో ఆరాధింతు హృదయమంతటితో యేసు నీవే యేసు నీవే యేసయ్యా
మన సంతడితోను ఆరాధింతోను బలమంతటితోను ఆరాధింతోను హృదయమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే నా ప్రభు నీవే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరదాం ఆయన మన బలమంతటితో మనసంతటితో కాకుండా మన చప్పట్ల ద్వారా దేవుని నామాన్ని కనపరదాం హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ ఓ గాడ్ హల్లెలూయా కొన్ని నిమిషాలు ఆయన పరిశుద్ధ స్థలములను మనమందరము కూడా మౌనముగా కనిపెడదాం దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు దేవా ఈ దినం నీ మాట చేత నన్ను సంతృప్తిపరచి సంతోషపరచమని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం ప్రార్థన చేద్దాం బహోన్నతుడువైన దేవా మా మంచి యేసయ్యా ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు ఈ రీతిగా సంగముగా మేమందరము కూడా చేరి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే మహిమపరచడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా కొద్దిసేపట్లో నీ మాటలు కలిసి మేమందరం ధ్యానించబోతున్నాం పరిశుద్ధ ఆత్మదేవ నీవు మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడు కనుక మాలో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడమని మేము సరిచేయబడవలసి ఉన్నట్లయితే నీ మాట చేత మమ్మల్ని సరిచేసి ప్రభువా సరైన వారముగా ఈ స్థలంలో నుంచి వెళ్ళడానికి కృప చూపించి సహాయం చేయమని నిలవబడబోతున్న నీ దాసులను నీ ఆత్మతో నీవే అభిషేకించి నీకు మహిమార్థకరముగా మా అందరికీ కూడా ఆశీర్వాదకరముగా నీవే నిలబెట్టమని ఇప్పటి వరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనుల్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సిహెచ్ జాన్సన్ గారు, క్రిస్టియన్ ఫ్యామిలీ చర్చ్ విశాఖపట్నంలో వారు సీనియర్ సంఘ కాపరిగా ఉంటూ ఉన్నారు. మా మావయ్య గారు ఏదైనా మన మధ్యలో ఉండడం సంతోషకరం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు వస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొట్టుతూ వారిని ఆహ్వానిద్దాం. వాక్యం వినక మునుపు మనం ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో మస్తాన్ వాలి అంకుల్ గారు ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన పాట సాక్సోఫోన్తో పాడి వినిపించిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సండే స్కూల్ పిల్లలందరూ మీరు సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. Thank you.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చిన్న బిడ్డలు కొంతమంది కనపడుతున్నారు. మీరు సండే స్కూల్కి మీ బిడ్డల్ని పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. పైన సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్ పిల్లలందరినీ కూడా మీరు సండే స్కూల్కి పంపించండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సిహెచ్ జాన్సన్ గారు ఉండడం మనందరికీ కూడా ఆశీర్వాదకరం. ఏదైనా వారు మన మధ్యలో ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు, వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాను. దేవుని అతి పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కానీ నేనైతే చాలా చాలా ఆనందిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. నిజంగా ఒక క్రైస్తవ సంఘీయ విభావానికి వచ్చానా నేను. క్రైస్తవ విద్వాంసులు కళాకారులు వారి మధ్యలో ఉన్నానా నేను. అన్నంత ఆనందంగా ఉంది. మరి రెవరెండ్ జీకే బాబాయ్ గారికి ఇచ్చిన తలంపును బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఉద్దేశాలు బట్టి నేను నిజంగా దేవుణ్ణి ఎంతగానో సంతోషిస్తూ, మరి మీ అందరి ముందు నిలవడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ జీకే బాబు గారు, అలాగే వారి కుమారులు ప్రభాకర్ గారికి ప్రత్యేక వందనాలు. మరి చక్కని ఫ్లూటు విద్వాంసులు వారు, వారు వాయిస్తూ ఉంటే నా హృదయం తన్మయం చెందుతుంది. ఇంకొక రెండు పాటలు వాయిస్తే బాగుంటుంది, ఇంకా వినిపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆశ నాకుంది. మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పక వారి పాటల కచేరీ ఎక్కడైనా ఉంటే వెళ్ళాలన్నంత ఆశగా ఉంది. అలాగే మస్తాన్ గారు కూడా చాలా చక్కగా ఆ సాక్స్ఫోన్ ఎప్పుడో మర్చిపోయాం, ఎప్పుడో కొన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. మళ్ళా జీకే బాబాయ్ గారికి దేవుడిచ్చిన నూతనమైన తలంపును బట్టి, అయ్యా మీరు వాయిస్తున్న విధానం బట్టి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టి మన మధ్యలో విద్వాంసులు వారున్నారు, వారిని బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే కరుణ విజయ్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు. మరి సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. దయతో ఇంకా అక్కడ కుర్చీలు లేవన్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ చాలా స్థలం ఉంది, ఈ స్థలాన్ని ఉపయోగించుకోండి. యవనస్తులైన వారు మీరు రియల్గా దేవుని సన్నిధిలో దీవించబడాలి అంటే తమ తాము తగ్గించుకున్న వారు దేవుని సన్నిధిలో హెచ్చింపబడతారు. కుర్చీలు అప్పుడే మనం కుర్చీల దగ్గరికి వెళ్ళకూడదు యవనస్తులు. ఒకవేళ మీరు ఏదైనా ఒక 25,000 50,000 పట్టుసారి కట్టుకొచ్చానండి, నలిగిపోద్ది అంటే మీరు అక్కడే కూర్చోండి. వందనాలు. ఏమండి లేదు, నేను ఇక్కడ దేవుని సన్నిధిలో విధేయతతో అణుకువతో తగ్గింపుతో నేను కూర్చోవాలి, దీవెన పొందుకోవాలి అంటే ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లుదాం. దేవునికి స్తోత్రం చెబుదామా. మరి వాక్యంలోనికి వెళదాం. ఉదయకాలం నేను నిజంగా దేవుని సేవకులు, ద మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్, ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ద మ్యాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, జీకే బాబాయ్ గారి యొక్క అమూల్యమైన వర్తమానం నేను ఆలకించి ఇంకా అందులోనే ఉన్నాను. నేను నూతనమైన భూమి, నూతన ఆకాశం, నూతన ఎరుషలేము, నూతన ప్రజలు, ఆ అంశాలు కొరకు వారు చక్కని వాక్యాన్ని అందించారు. మరి ఇంకా అందులోనే ఉన్నాను నేను, ఇంకా బయటికి రాలేదు. మరి అయితే ప్రియమైనటువంటి వారిలా, నాకు వచ్చిన అవకాశము, నాకు ఇచ్చిన దేవుడు మీ మధ్య నిలవడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను మరి నా వంతు నేను కూడా దేవుని వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నూతన సంవత్సరం 2020వ సంవత్సరం మనందరికీ ఒక డార్క్ ఇయర్లా కనిపిస్తూ ఉంది. ఒక చేదు సంవత్సరం, ఒక శ్రమల సంవత్సరం. ఎంత శ్రమలు, ఎంత కష్టం అంటే సొంత బిడ్డలకి కష్టం వచ్చినా కూడా వెళ్ళి పరామర్శించేటువంటి అవకాశం లేనటువంటి కష్టం. సొంత బంధువులు, రక్త సంబంధీకులు మరణిస్తే కూడా వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టుకుని లాస్ట్ వీడ్కోలు పలకడానికి కూడా లేనంత వేదన. ఇది వంటి ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అటువంటి ఎక్స్పీరియన్స్లో నుండి మనము 2021కి వచ్చాం. సెకండ్ వేవ్ అంటున్నారు, సో అదేం కాదు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని వైపు చూస్తూ మనం అడుగులు వేయాలని నేను ప్రభువును బట్టి సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. మరి వారు చక్కని క్లారినెట్ మీద, సాక్స్ఫోన్ మీద, అలాగే ఫ్లూట్ మీద యెహోవా నా బలము అనేటువంటి పాట పాడుతూ ఉంటే
వారు పాడుతున్నటప్పుడు మనం కూడా వారితో కలిసి పాడితే వారికి ఇంకా ఉత్సాహం వస్తుంది. ఏమండి, వారు వాయిద్యాలతో వాయిస్తున్నప్పుడు మనం కూడా అదే రాగము తాళము పల్లవి అదే. అయ్యగారు ఇక్కడ నుంచి చెప్తా ఉన్నారు ఆ టెంపో కాదు ఈ టెంపో కాదని చెప్తున్నారు. అయినా కూడా మరి మనం ఎవరూ నోరు పెదవులు ఇప్పటం లేదు. ఏదేమైనా కూడా మరి ఈ యొక్క 2021 మనకి ఎంతో దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది కోరుకుంటాం? ఏమండి, మనకి ఒక స్త్రీలైన వారు ఒక ఈ సంవత్సరం నేను ఒక 25,000 రూపాయలు పట్టు చీర ధరించాలండి అన్నవారు, ఎంతమందికి ఆశ ఉంది అలాగా? ఏమండి, ఒక రవ్వల నెక్లెస్ చేసుకోవాలనుకున్నవారు ఎంతమంది ఆశ ఉంది? లేకపోతే డైమండ్ నెక్లెస్ ధరించాలన్నవారు ఎంతమంది ఆశ ఉంది? ఏంటి, ఎవరు మాట్లాడలేదు, ఎవరు వస్తువు ధరించరా? ఓకే, మంచిది. అదే ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ పొందుకోవాలనుకున్నవారు ఎంతమంది ఆశ ఉంది? అదిగో ఆయన చెయ్యెత్తారు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఏమండి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రొవెబ్ ఉంది కదా, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం కదా. పెడతానంటే అందరికి ఆశ. దేవుడు ఆయన ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుడు. దేవుడు దయామయుడైన దేవుడు. దేవుడు కృపామయుడైనటువంటి దేవుడు. దేవుడు కరుణా సంపన్నత కలిగిన దేవుడు. అట్టి గొప్ప దేవుని సమక్షంలో మనమున్నాం కాబట్టి ఆశీర్వాదాలకు ఎప్పుడు కూడా కొరత ఉండదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. మన అవసరతలు తీర్చడానికి ఎప్పుడు కొరత అనేది ఉండదు, ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సంపూర్ణుడైన దేవుడు, ఇచ్చే దేవుడు. అడగడమే ఆలస్యం. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. ఓ, ఎన్ని వాగ్దానాలండి! బైబిల్ అంతా కూడా వాగ్దానాలు వాగ్దానాలు వాగ్దానాలు, అన్ని ప్రామిస్లే. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ బైబిల్ చూసుకుందామంటే 2021 చూసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దావా? ఇయర్ నా సంఘంలో ద ఇయర్ ఆఫ్ ది బైబిల్ అని పెట్టాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదవాలి. క్యాలెండర్లో ఇయర్ ప్లానర్ ముద్రించి ఇచ్చాం. మా క్యాలెండర్లో ఇయర్ ప్లానర్ ముద్రించి ఇచ్చాం. 365 రోజుల్లో బైబిల్ చదవాలి. మరొక నేను పోయిన ఆదివారం ఒక ఆఫర్ ఇచ్చాను మా సంఘ బిడ్డలకి. ఎవరైనా కూడా 6 నెలలకే బైబిల్ చదివేస్తే వారికి ఒక 2,000 రూపాయలు విలువైన బైబిల్ కొనిస్తాను. ఒకవేళ 10 మంది కొని వస్తే 10 మందికి ఇస్తాను. 9 నెలల్లో కానీ మీరు బైబిల్ పూర్తి చేసి నా దగ్గరకు వస్తే ఒక 1,200-1,500 రూపాయలు బైబిల్ కొనిస్తాను అని చెప్పారు. ఎంతమంది వచ్చినా కొనిస్తాను. ఎందుకు అంటే ఏదొక రీతిగా బైబిల్ని మనం ధ్యానించాలి, ఏదొక రీతిగా బైబిల్ని మనం పఠించాలి, బైబిల్లో ఉన్న సత్యాన్ని. బైబిల్ అంతా కూడా ఆశీర్వాదపు వచనాలే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. బైబిల్ అంతా కూడా విడుదలను గూర్చిన సత్యాలే. స్తోత్రం చెప్దాం. బైబిల్ అంతా కూడా గొప్ప మరి ఉన్నతమైన ఉద్దేశాలు ప్రణాళికలే మన పట్ల. కాబట్టి అటువంటి బైబిల్ని మనం విస్మరించకూడదు. ఉదయకాలం అయ్యగారు జీకే బాబాయ్ గారు చెప్పారు, ఇక్కడ 25 బైబిళ్ళు ఉన్నాయి, ఎవరియో తీసుకువెళ్ళండి లేకపోతే ఎవరైనా పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. ఏంటంటే చర్చ్కి వస్తూ ఉంటాం, బైబిల్ చక్కగా వచ్చేటప్పుడు తెస్తాం, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి బైబిళ్ళన్నీ ఉండిపోయాట. అంటే బైబిల్ మనం చర్చ్ వరకు తీసుకొస్తాం కానీ ఓపెన్ చేయటం లేదు. దేవుని గ్రంథము సర్వ సంపదలకు గని. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని గ్రంథము, దేవుని మాట సర్వ సంపదలకు గని. పాత నిబంధన ఇహలోకపు ఆశీర్వాదాలు కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో అన్నీ కూడా నీ కుటుంబము దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడుతున్నారు, నీ పొలము దీవించబడుతుంది, నీ గంప దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు బయటికి వెళితే దీవించబడతావు, లోపలికి వస్తే దీవించబడతావు. ఇహలోక సంబంధించిన ఆశీర్వాదాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నూతన నిబంధనలో
ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నూతన నిబంధన దేని గురించి మాట్లాడుతుంది అంటే ఆత్మను గురించి మాట్లాడుతుంది. దేనిని గుర్చండి? ఆత్మను గుర్చి. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతా ఉంటే, ఆత్మలో నువ్వు ప్రహర్షిస్తూ ఉంటే, ఆత్మలో ఆనందిస్తూ ఉంటే, ఆత్మలో ముందుకు సాగుతూ ఉంటే నీకు లోటు అనేది ఏది రాదు. శరీరము, శారీరకము, ఈ లోకము, శరీరము, ఈ లోకాశలు బంగారం అవ్వచ్చు, వజ్రాలు అవ్వచ్చు, వైడూర్యాలు అవ్వచ్చు, ఆస్తులు లేకపోతే ఫ్లాట్లు, భూములు, ఇవేమైనా కావచ్చు, అవి ఈ లోకానికే పరిమితం. కానీ నూతన నిబంధన తీసుకెళ్లే సత్యము, నూతన నిబంధన తెలియపరిచే ఆ యొక్క గొప్ప ఆ చిత్రం ఏంటంటే, భూమి మీద సంతోషంగా ఉంటావు, పరలోకములో కూడా నీవు నిత్యానందములో సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్ర. అలాగని నేను పాత నిబంధనని తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు, కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి. ప్రియమైనటువంటి వారులరా, ఈ యొక్క మరి ఈ సంవత్సరపు రెండవ ఆదివారానికి వచ్చిన మనము, దేవుడు ఆయన ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు, దేవుడు ఇచ్చే దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు. అయితే ఆయన్ని మనం ఎలాగ ఆకర్షించగలం? హౌ టు అట్రాక్ట్ ద గాడ్. దేవుడిని ఎలాగ ఆకర్షించగలం? ఇప్పుడు ఉదాహరణకి మనం సేల్స్ మ్యాన్ చూస్తూ ఉంటాం. సేల్స్ మ్యాన్లు అంటే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, ఏమండి ఫ్లాట్ కావాలా, ఏమండి ఈ ఫోన్ కొనండి, లేకపోతే ఇది కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి, ఆ ప్రోడక్ట్ కొనండి. మనకు అవసరం లేకపోయినా వారి మాటలతో ఏం చేస్తారు? వారు మనల్ని కొనిపించేస్తూ ఉంటారు ఏదొకలాగా. వారి మాటలతో మనల్ని కొనిపిస్తూ ఉంటారు. చూడండి, బట్టల షాప్కి వెళ్తే స్కీములు పెడతా ఉంటారు. ఏమండి మెంబర్షిప్గా ఉండండి, నెలకింత కట్టండి, మీకు సంవత్సరాంతంలో 25,000 లేకపోతే 50,000 బట్టలు మీకు ఉచితంగా వచ్చేస్తాయి అని ఇలాంటి స్కీములు పెడతా ఉంటారు. వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసేటువంటి టెక్నిక్స్, సేల్స్ మ్యాన్ టెక్నిక్స్. మరి ఒక విశ్వాసిగా నీవు దేవుని ఎటువంటి దేవుని ఎట్టి రీతిగా ప్రసన్నతను చేయగలుగు ప్రసన్నము చేయగలుగుతున్నావు? దేవుని ఎట్టి రీతిగా నీవు సన్మానించగలుగుతున్నావు? దేవుని ఎట్టి రీతిగా నీవు స్తుతించగలుగుతున్నావు? దేవుని ఎట్టి రీతిగా నీవు మహిమపరచగలుగుతున్నావు? దేవుని ఎట్టి రీతిగా ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకోగలుగుతున్నావు? హౌ టు అట్రాక్ట్ ద గాడ్. దేవుని ఎలాగ నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతున్నావు? ప్రియా సహోదరి, సహోదరుడా, ఒకవేళ నూతన సంవత్సరంలో అయ్యో నేను రెండు జతలు తీసుకున్నాను, పోయిన వారం ఒక మంచి జత తీసుకొచ్చాను, ఈ వారం ఇంకో జత తీసుకొచ్చాను అనుకుంటే దేవుడు నీ వైపు చూడడు. ఏమండి ఎలాగ అట్రాక్ట్ చేయగలుగుతున్నావు? ఎలాగ దేవుని రిసీవ్ చేసుకోగలుగుతున్నావు? నువ్వు ఎలాగ దేవుణ్ణి నీవు ఆహ్వానిస్తూ ఉన్నావు నీ హృదయములోనికి? ఈ రెండవ ఆరాధన, రెండవ ఆరాధనకు వచ్చిన రెండవ వారములో రెండవ ఆరాధన ఇది. మొదటి ఆదివారం అద్భుతంగా జరిగింది, మొదటి సర్వీస్. ఈ రెండవ ఆరాధనకు వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నావు? ఎందుకంటే మనకి యోహాను సువార్త ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని నీవు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నావు? వాక్యాన్ని వెంబడించగలుగుతున్నావా? వాక్యాన్ని అనుసరించగలుగుతున్నావా? వాక్యాన్ని బట్టి నీ పద్ధతులు మార్చుకోగలుగుతున్నావా? వాక్యాన్ని బట్టి నీ నడవడిక సరి చేసుకోగలుగుతున్నావా? హౌ టు రిసీవ్. ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం మనకి ఒక దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలి అంటే, ఒక ఆశాజనకమైన సంవత్సరంగా ఉండాలి అంటే, ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం అంటే, అంటాడు కదా యెహోవా కనుదృష్టి సంవత్సర ఆది మొదలుకొని అంతము వరకు ఉండును. దేవునికి స్తోత్ర. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది, ఆయన దీవెనలు ఎప్పుడు మనతో ఉంటాయి, ఆయన వాగ్దానాలు ఎప్పుడు మనతో ఉంటాయి. కానీ ఆయన్ని నువ్వు ఎలాగ ఆకర్షించగలవు? ఏమండి చూడండి, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఆ ఇంట్లో పెళ్లి కావలసిన వాళ్ళు, పెళ్లి కూతురు ఎవరైతే చూపించడానికి సిద్ధపడుతున్నారో ఆ అమ్మాయినే ముస్తాబు చేస్తారు. బాగా ముస్తాబు చేసి పెళ్లి కుమారుడు దగ్గర తీసుకొస్తారు. ఒకవేళ రెండో అమ్మాయి ఇంకా అందంగా ఉందనుకోండి, నువ్వు రాకిట్ వైపు అని చెప్తారు. ఎందుకు? కారణం ఏంటి? ఒకవేళ అబ్బాయి చూపులు ఈ అమ్మాయి మీద నుండి ఆ అమ్మాయి మీదకి వెళ్తాయేమో అని కదా. ఎవరు ఆకర్షించాలి? ఎవరినైతే చేయబోతున్నామో వాళ్ళే ఆకర్షించాలి.
కదా. అలాగే ఈ ఉదయకాలము నీవు దీవెన పొందుకోవాలని ఆశతో వచ్చిన నీవు, ఈ ఉదయకాలము దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలని వచ్చిన నీవు దేవునిని ఎట్టి రీతిగా ఆకర్షించగలుగుతున్నావు? నీ ఆత్మీయ అందాన్ని దేవునికి చూపించగలుగుతున్నావా? అంటే నేను ఫౌండేషన్ వేసుకొచ్చానండి అనుకోవచ్చు ఒకవేళ చాలామంది కదా. ఏ ఫౌండేషను? గోల్డెన్ ఫౌండేషను, సిల్వర్ ఫౌండేషను కదా. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది కదా. నా లిప్స్టిక్ ఎంతో తెలుసా పాస్టర్ గారు? 1500 చూపించింది మా చర్చిలో ఒక ఆమె. అయ్యి బాబోయ్, లిప్స్టిక్ ఎంత కాస్ట్ ఉంటుందా? నేను అనుకోను చాలా, ఏ అసలు నాకు మాట రాలేదు 1500 లిప్స్టిక్ ఎంతే ఉంది, ఇది ఎంతో తెలుసా పాస్టర్ గారు అంది. అమ్మ బాబోయ్, చాలా చాలా హై లెవెల్లో అంతంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్, కాస్ట్లీ ఈ యొక్క ఇవన్నీ వేసుకుని వస్తా ఉన్నావు, అది కాదు ఆకర్షించడం. అంటాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుడు మనకి ఇస్తానన్న ప్రామిసులు, వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసి నా అంశంలోనికి నేను వస్తాను. హౌ టు అట్రాక్ట్ అండ్ రిసీవ్ అండ్ యాక్సెప్టింగ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో అన్వయించుకోగలం, ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనము అనుభవించగలం, ఏ విధంగా మనము వాటిని మన జీవితాల్లో నింపుకోగలం, అది ఈనాటి వర్తమానం. దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు, దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. మొదటి మాట, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఇది మొదటి వాగ్దానం, మొదటి వాగ్దానం. రెండవది, దేవుడు నిరంతరము కూడా కాపాడువాడు. దేవుడు ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునికడు నిద్రపోడు. దేవునికి స్తోత్ర. దేవుడు తోడుగా ఉండే దేవుడు, దేవుడు కాపాడే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు. ఏంటంటున్నాడు రెండవ మూడవ వాగ్దానం ఏంటి? బలపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్ర. రెఫరెన్స్లన్నీ చూపిస్తే సమయం లేదు, మినిమం నాకు వాక్యంగా ఈ వాక్య సమయం ఒక గంట అయితే నేను కొంచెం చెప్పగలను. మరి పీక మీద కత్తి పెట్టిచ్చారు, 12:30 అయిపోవాలంటున్నారు కాబట్టి ఇంకా ముందే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి అలాగే ప్రియులు భాస్కర్రావు గారు ఉన్నారు, మరలా ఇంకా విద్వాంసులు మస్తాన్ గారు ఉన్నారు, మరి వీళ్ళందరూ చెయ్యాలి కాబట్టి నా సమయాన్ని నేను త్వరగా ముగిస్తాను. దేవుడు బలాన్ని ఇచ్చే దేవుడు. ఐ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్, నేను నీ బలమై ఉన్న దేవుడను. ఈ మాటలు చూడాలి అంటే మీరు కీర్తన 46:1 చూడొచ్చు. మొదటి మాట చూస్తే 13:14 ఐ విల్ ప్రొటెక్ట్ యూ. 91 కీర్తన అంతా కూడా అదే. మరి 4, ఐ విల్ ఆన్సర్ యూ, నేను నీకు జవాబునిచ్చే దేవుడను. నువ్వు ప్రార్థన చేస్తే నీకు నేను జవాబునిచ్చే దేవుడను. 4వ వాగ్దానం. 5వ వాగ్దానం, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, నేను నీకు సమకూర్చు దేవుడను. 5వ వాగ్దానం ఏంటి? నేను నీకు సమకూర్చు దేవుడను, సమకూర్చే దేవుడు 5వది. 6వ వాగ్దానము, ఐ విల్ గివ్ యూ పీస్, నేను నీకు శాంతినిచ్చే దేవుడను. నేను నీకు శాంతినిచ్చే దేవుడని. 7వది, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ, ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడను. మరలా చెప్తాను, మొదటి అంటే రిఫరెన్స్లు చెప్పటం లేదు, సమయం లేదు కాబట్టి. ఏమంటాడు? మొదటిది, నేను నీకు తోడై ఉన్న దేవుడను. 2వది, నేను నిన్ను కాపాడు దేవుడను. 3వది, నిన్ను బలపరచు దేవుడను. 4వది, నీ ప్రార్థనలకు నీ అవసరతలకు జవాబునిచ్చే దేవుడను. 5వది, నేను నీకు సమస్తాన్ని సమకూర్చే దేవుడను. 6వది, నేను నీకు శాంతి సమాధానములు అనుగ్రహించు దేవుడను. 7వది, నేను ఎల్లప్పుడూ కూడా ఎంతగానో ప్రేమించే దేవుడను. దేవునికి స్తోత్రం చెబుదామండి. చప్పల కొట్టి దేవుని గారు పరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 7 వాగ్దానాలు, ఇవి ఎప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు స్థిరపరిచాడు. ఏటేటా చదువుకున్న ఈ వాగ్దానాలు మారవు, ప్రతి సంవత్సరం కూడా ఈ వాగ్దానాలు మారవు. ఇప్పుడే కాదు, మన తరాలు మొదటి దగ్గర ఆదాము దగ్గర నుంచి కూడా మనకు వస్తున్నటువంటి ఈ వాగ్దానాలు ఇవి మారలేదు, మారవు.
కానీ మారవలసింది మనమే, నూతనమైన వారిగా మారవలసింది మనమే, వాటిని అందుకోవలసింది మనమే, దేవుని ఆకర్షించవలసింది మనమే, దేవుని నుండి పొందుకోవలసింది మనమే. ఆ ఆశీర్వాదాలు మన జీవితాల్లో చూపించడం, అనుభవించే స్థితి ఇంకొకరికి తెలియపరచడం అంటే సాక్షులుగా ఉండవలసింది మనమే. దేవునికి స్తోత్ర. ఏంటండి, మిమ్మల్ని నేను తలగా చేస్తాను. ఏం చేస్తాడు అంటే, నీవు తలగా ఉంటే ఏంటి అంటే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నీవు చెల్లించాలి. దేవునికి స్తోత్ర. నీవు ఆశీర్వదింపబడితే తద్వారా దేవునికి ఏంటంటే, ఇదిగో అట్టడుగులో ఉన్న నేను, శ్రమలలో ఉన్న నేను, ఇరుకులో ఉన్న నేను, ఇబ్బందులలో ఉన్న నేను, ఉద్యోగము లేక, తినడానికి తిండి లేక, ధరించడానికి వస్త్రాలు లేక ఉన్న నన్ను దేవుడు ముట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నాకు జ్ఞానాత్మనిచ్చాడు, దేవుడు తెలివినిచ్చాడు, ఉద్యోగం వచ్చింది, దేవునికి మహిమ ఘనత. దేవునికి స్తోత్ర. ఇదిగో నా చాలని చాలని జీవితము నుండి దేవుడు నన్ను బలపరిచాడు, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు, నా శాలరీ రెట్టింపు అయింది, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సాక్ష్యం చెప్పాలని ఆయన ఆశీర్వాదాలు నీ పట్ల రెట్టింపు చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటండి, ఆశీర్వాదాలు పొందుకొని మనం మనలోనే దాచుకుని మనమే ఉంచుకుంటే దాని వలన ప్రయోజనము లేదు. దీవెనలు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. బ్లెస్సడ్, బ్లెస్సడ్ అనేటువంటి మాటను మనం చాలా పర్యాయాలు దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. బ్లెస్సడ్ అనేటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ బ్లెస్సడ్ అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ధన్యతలు చూడండి, ఆ మాట 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి, 2వ వచనం నుండి. అప్పుడు ఆయన ఇలాగు బోధింపసాగెను. చూడండి ఇక్కడ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి ఆ మాటకి అంటాడు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దైర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఏమంటున్నాడు, ఇంగ్లీష్ మాట అక్కడ చెప్తున్నాడు, బ్లెస్డ్ అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. ఆత్మ విషయమై బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై దీనత్వము కలిగిన వారు ధన్యులు. నీవి ఆశీర్వాదాలు, ఈ ప్రామిసులన్నీ, దేవుని వాగ్దానాలు, దేవుడు చేత నీవు, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను కాపాడాలి అంటే, దేవుడు నీకు బలమై ఉండాలి అంటే, దేవుడు నీకు జవాబుగా ఉండాలి అంటే, దేవుడు నీకు సమకూర్చువాడిగా ఉండాలి అంటే, దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉండాలి అంటే, దేవుని చేత ప్రేమింపబడుతున్న వాడిగా ఉండాలి అంటే, 7 వాగ్దానాలు నువ్వు పొందుకోవాలి అంటే, ప్రభువారు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన సత్యాలు ఏంటి అంటే, ఆ మాటలు చూడండి అక్కడ అంటాడు, ఏమంటున్నాడు ఆయన, ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఏమంటున్నాడు, ఇలాగా తెరచి ఇలాగు బోధింపసాగెను. ప్రియా దేవుని సంగమ, మీ ముందు నిల్చున్న దేవుని సేవకునిగా, దీన సేవకునిగా నేను మీకు తెలియపరిచేటువంటి మాటలు ఏంటంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు చూడండి, 3వ వచనం ఏమన్నాడు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునికి స్తోత్ర. చాలామందికి బ్లెస్సింగ్స్ కావాలనేటువంటి కుతూహలం చాలా ఎక్కువ. వచ్చేయాలి, మనకి వచ్చేయాలి, అడ్డదారిని వచ్చినా పర్వాలేదు, దొడ్డిదారిని వచ్చినా పర్వాలేదు, కానీ మనం ఏమైపోవాలి, రాత్రికి రాత్రే కుబేర్లు అయిపోవాలి, రాత్రికి రాత్రే గొప్పవారం అయిపోవాలి. కానీ దేవుడు అలాగ అడ్డదారులు ఇచ్చేవాడు కాదు. దేవుడు అక్రమానికి కర్త కాదు, అక్రమాన్ని ప్రోత్సహించడం. ఈజ్ ఎ హోలీ గాడ్, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఇక్కడికి వచ్చిన, మీరందరూ కూడా దేవుడు అంటే ఇష్టపడి వచ్చిన వారే, దేవుణ్ణి పోలి జీవించడానికి వచ్చిన వారే, దేవుని చేయి పట్టుకుని నడవడానికి వచ్చిన వారే అని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఎంతమంది ఎక్కుపిస్తారు, ఎక్కుపించిన వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ ఈ మాటలు చూడండి, ఎంత చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ మత్తయి సువార్తలో. ఆయన యొక్క ధన్యతలు, 9 ధన్యతలు మనం చూస్తూ ఉన్నాం, 9 ధన్యతలు మనం చూస్తూ ఉన్నాం.
దీవెనలు కావాలి అంటే బైబిల్ గ్రంథములో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ అయితే అక్కడ దీవెనలు ఉంటాయి. ప్రత్యేకత ఉంటే, దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దావీదుని దీవిస్తూ ఉంటాడు, నిన్ను గొర్రెల దొడ్లోంచి పిలుచుకున్న నిన్ను, నీవు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్ర కదండి. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, అన్య జనాంగములో నుండి పిలుచుకున్నాడు కాబట్టి వచ్చాడు కాబట్టి ఆయనకు పరీక్ష కూడా పెట్టాడు. పరీక్షలు పాసేయడా పేలేయడా. 22వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా, ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, 11వ అధ్యాయంలో. ఆ పాస్లో పాస్ అయ్యాడు, ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు అబ్రహాం, పాస్ అయ్యాడు. నాకు కొంచెం బ్రేకులు పడతాయేమో, ఎందుకంటే అయ్యగారిని నేను ఎప్పుడూ వారిని నేను బంధువులుగా భావించను, నాకంటే సీనియర్ గురువర్యులుగానే నేను వారిని ట్రీట్ చేస్తూ ఉంటాను. చాలా అనుభవజ్ఞులు వారు, ప్రార్థన పరులు, మరి వారిని బట్టి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాను. అయ్యగారు మరి మధ్యలో ఉండడం చాలా సంతోషం, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక వందనాలు. మరి ఈ మాటలు మనం చూద్దాం, వాక్యంలోనికి వద్దాం. ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆశీర్వాదాలు ఎవరైనా బైబిల్ గ్రంథంలో పొందుకున్నారు అంటే ప్రత్యేకమైన ఈవెంట్లు ఉంటాయి. అబ్రహాము దేవుడు ప్రత్యేకపరచబడ్డాడు, తన దేశాన్ని తన ప్రజలను వదిలాడు. దేవుడు చూపించే అంటే చూపించే దేశము అది శాశ్వతమైన దేశం కాదు, కానీ అక్కడికి బయలుదేరాడు. ఇది నీ ప్రజలకు ఇస్తాను, నీ బిడల బిడలకు ఇస్తాను అన్నాడు. అది 430 సంవత్సరాల తర్వాత అది నెరవేర్పు జరిగింది. అదంతా కూడా విశ్వాసముతో చూడగలిగాడు అబ్రహాము. అందుకే దీవి విశ్వాసమునకు ఆశీర్వాదాల కర్తగా అబ్రహాము దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ బైబిల్ గ్రంథంలో ప్రత్యేక ఈవెంట్లతో యోబు శ్రమపరచబడ్డాడు, శోధింపబడ్డాడు, నలిపివేయబడ్డాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్ర. ఇలాగ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు దీవెనలు పొందుకున్నటువంటి వారు ఉన్నారు, కానీ ప్రత్యేక సందర్భములోనే. మరి నీ జీవితంలో నా జీవితంలో ఆ ప్రత్యేకత కావాలి రావాలి అంటే ఇక్కడ ఆయన యొక్క మాన్యువల్ని మనం పాటించినట్లయితే దేవుని తోడు, దేవుని కాపుదల, దేవుని సమాధానము, దేవుని శక్తి, దేవుని సమకూర్చుట, ఇవన్నీ అక్కడ ఇచ్చిన 7 ఆశీర్వాదాలు మన జీవితంలో ఎల్లప్పుడూ అనుభవించగలము. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి కృప ఏమంటాడు ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథం 41వ కీర్తన ఒకసారి త్వరగా తీద్దాం, నాకు సహకరించండి. నలభై ఒకటో కీర్తన మొదటి నుంచి 3 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి ఇక్కడ అంటాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంటే దేవుడు తప్పించే దేవుడు. ఎప్పుడు తప్పిస్తాడు నిన్ను? ఎప్పుడు తప్పిస్తాడు? నీకు ఆపద వచ్చినప్పుడు తప్పిస్తాడు. అంటే కరోనా కోవిడ్ వచ్చింది అనుకోండి, నువ్వు తప్పించబడాలి అంటే యు డూ సంథింగ్. నేను చర్చికి వెళ్తున్నాను కాపాడతాడు దేవుడు అంటే కాదు, కానీ దేవుడు చెప్పిన మాన్యువల్ని కొంత పాటించాలి. ఏమంటాడు ఇక్కడ, బీదలను కటాక్షించాలి. నువ్వు కోటీశ్వరుడు అయితే కొంత బీదలకు పెట్టు, లక్షాధికారి అయితే కొంత దేవుని బీదలకు పెట్టు. దేవుని పనికి వాడు, దేవుని సువార్త ప్రాపకం కొరకు వాడు, అది దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ తర్వాత, రెండవది యెహోవా వారిని కాపాడి బ్రతికించును. నువ్వు బ్రతకాలి అంటే భూమి మీద వాడు ధన్యుడగును. ఇక్కడ ధన్యుడు అనేటువంటి మాటకి బ్లెస్డ్ అంటే సంతోషమునకు కర్త. ఏమండి, హ్యాపీ మ్యాన్, ద మ్యాన్ ఆఫ్ హ్యాపీ. బ్లెస్డ్ అనేటువంటి పదము సంతోషించేవాడు, సంతోష భరితుడు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉంటాం. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద, చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఏమంటాడు, రోగశయ్య మీద యెహోవా అంటే జబ్బులు రావని చెప్పడం లేదు. క్రైస్తవులకి, దేవుని నమ్ముకున్న వారికి జబ్బులు జాజ్యాలు రావని చెప్పడం లేదు, వస్తాయి. గాఢాంధకారపు లోయలోని వెళ్ళినా ఏ అపాయము రాకుండా కాపాడు దేవుడను నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి
మొత్తం ఓపెన్ హార్ట్ చెయ్యాలి. నాలుగు వాల్స్ పాడైపోయాయి, వెయ్యాలి, మార్చాలి. ఓపెన్ హార్ట్ చేయడానికి ఆయన ఏజ్ పర్మిట్ చేయదు. 73 పర్మిట్ చేయదు. డాక్టర్లు ఒడికిపోతున్నారు. పరమ డాక్టర్ ఉన్నాడు కదా, వెళ్ళిపో జికే బాబు, వెళ్ళిపో ఇంటికి, వెళ్ళిపో హ్యాపీగా నీ పని నువ్వు చేసుకో. చెప్పాడా లేదా అయ్యగారు దేవుడికి? దేవునికి స్తోత్రం చెప్పలు కూడా దేవుని గారు పరచుదాం. ఏమంటాడు ఇక్కడ మూడో వచనం, రోగశయ్య మీద యెహోవా వారిని నువ్వు ఆదరించబడాలి అంటే, నువ్వు బలపరచబడాలి అంటే, నువ్వు బ్రతికింపబడాలి అంటే, నువ్వు తప్పించబడాలి అంటే, యు డూ సంథింగ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో తప్పక నువ్వు కొంత చేయవలసిన పని ఉన్నది. మరొక మాట చూద్దాం, మరొక మాట. సామెతల గ్రంథం 22:9 సామెతల గ్రంథం 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దీవెనలు రావాలి అంటే ఊరికే రావండి. ఏం కావాలి? ఏ హృదయం కావాలి మనకి? నువ్వు వ్యాధి నుండి తప్పించబడాలి, కాపాడబడాలి, స్వస్థపరచబడాలి అంటే కనికరము కావాలి. ఇక్కడంటాడు, ఏమంటాడు ఇక్కడ, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దేవునికి స్తోత్ర. ఈ సంవత్సరం నేను ఒకవేళ 10,000 రూపాయలు బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నాతోటి సేవకుడు బట్టలు లేకుండా ఉన్నాడు, ఆయనకు ఒక జత బట్టలు కొనివ్వాలి అనే మనసు నీకు నాకు రావాలి. ఇదిగో నా సంఘములో కొంతమంది సభ్యులు ఉన్నారు, వారు పేదవారిగా ఉన్నారు, వారికి కొంత నేను సహాయం చేయాలనేటువంటి మనసు నీకు రావాలి. ఇదిగో నా కాలనీలో చాలామంది భోజనంకి ఇబ్బంది పడుతున్నారు, వారికి నేను సహాయం చేయాలనేటువంటి మనసు నీకు రావాలి. అది దేవుని మనసు అండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును, అది ఏ మనసు? అది ఇదే. ఏ మనసు? అది ఇదే. దయాహృదయము కలిగి ఉన్నాడు. వేదల కొరకు ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. మరొక మాట, మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 6:9 మరొక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూడండి, దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఆయన అన్న దాంట్లో ఏది తప్పు పట్టడానికి వీలు లేదు, కానీ ఆయన చెప్పినటువంటి సూత్రాలను, ఆయన చెప్పిన మాటలను మనం గైకొని ఆ ప్రకారము మనం చేస్తే మనల్ని దేవుడు ఇంకా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. మీకందరికీ తెలుసు కాల్గేట్ పేస్ట్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈ కాల్గేట్ పేస్ట్ అయినా ఫస్ట్ చేతి తయారీ, గృహ పరిశ్రమ చేశాడు, ఇంట్లో తయారు చేసి ఇంటికి, ఆ ఇంటికి, ఇంటికి ఇవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళు బాగుందని ఆ ప్రక్కింటి వారికి చెప్తే వాళ్ళు కూడా కావాలన్నారు. అలా అయితే ఆయన మొదట పేస్ట్ చేసిన దగ్గర నుండి దేవునికి దశమ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. రెండో పేస్ట్లో, మూడో పేస్ట్లో, నాలుగో పేస్ట్లో, ఐదో పేస్ట్లో, ఆరో పేస్ట్లో, ఇలాగా 100,000 పేస్ట్లు అమ్మితే అందులో దశమ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక స్థాయికి వచ్చాడు, కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా అయిపోయాడు. ప్రపంచంలో కాల్గేట్ లేకుండా ఎక్కడా లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ ఆశీర్వాదములో 50% నేను దేవుని కొరకు హెచ్చిస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన ప్రొడక్ట్ ఆగిపోలేదు, అది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. బిల్ గేట్స్, ఆయన క్రిస్టియన్, ఆయన కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఇన్కంలో, ఆయనకున్న ఆస్తిలో 90% దేవుని సేవకు, పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన అలాగే పైకెళ్తూనే ఉన్నాడు. ఈ రికార్డ్స్లో వరల్డ్లో టాపెస్ట్ రిచ్ మ్యాన్ ఎవరు అంటే ఆయనే ఉంటున్నాడు. కారణం ఎవరో తెలుసా? ఆయన నమ్ముకున్న దేవుడు. నీవు కూడా దీవించబడాలి అంటే, నీవు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, నీవు కూడా దేవుని కాపుదల పొందుకోవాలి అంటే, దేవుడు నీకు తోడుగా రావాలి అంటే, దేవుడు నిన్ను కాపాడాలి అంటే, ఈ విధానాన్ని వెంబడించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది.
ఏంటండి ఇంకా చదవండి అక్కడ మాటలు అయిపోయా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అలాగ నష్టపోవద్దని దేవుడు ఈ రెండవ ఆదివారములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దీవించబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, నువ్వు హెచ్చింపబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేశంలో ఉన్నతమైన స్థానంలో నీవుండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎక్కిస్తాడు కూడా తప్పక, మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తాడు కూడా తప్పక, కానీ మనం చేయవలసిన రీతిలో మనం చెయ్యాలి. ఇక్కడ అంటాడు కొన్ని ప్రత్యేకమైన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ అంటాడు మొట్టమొదట తమ చెడు కార్యములు విడిచి ఆయనను అనుసరించాలి. మత్తయి సువార్త 5:4 చూడండి ఒకసారి. మత్తయి సువార్తకు వచ్చేయండి ఈసారి. ఎలాగ మనము వాటిని ఆ స్థితిని మనం పొందుకోగలము, దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దానాలు మనం అనుభవించగలము అంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. 5:4 అంటాడు చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలండి ఇక్కడ అంటాడు దుఃఖపడువారు ధన్యులు. దేవుని సన్నిధిలో తమ చెడు కార్యములు విడిచి, ప్రభువా నేను పాపిని, నేను అల్పుడను, నేను దీనుడను, దరిద్రుడను, ప్రభువా ఇదిగో 2021 ఇన్నిసార్లు నీ మందిరానికి దూరం అయిపోయాను, ఇన్నిసార్లు నీ వాక్యానికి దూరం అయిపోయాను, ప్రభువా నా కుటుంబము నేను నీ సన్నిధికి దూరంగా ఉన్నాం, మమ్మను క్షమించి ప్రభువా, లోకాశల్లో పడిపోయాము, లోక స్నేహాల్లో పడిపోయాము. ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఆదివారం లేదు, శనివారం లేదు, లార్డ్ సప్పర్ లేదు, ఏ సప్పరం లేదు, పారిపోతాం. యా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకుందాం, దేవుని సన్నిధిలో మనకున్న చెడు ప్రవర్తన విడిచిపెట్టడానికి ప్రయత్నించుదాం. అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు, అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, అప్పుడు దేవుడు నీకు ఏది అవసరం అది ఇస్తాడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, నీ చెడు కార్యములను, నీ చెడు తత్వాన్ని, ఆలోచనలు విడిచి దేవుని సన్నిధిలో ఏమంటాడు ఇక్కడ ఆ మాట 4 అంటాడు, వారు ఓదార్చబడుదురు. దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఎప్పుడైతే హంబుల్గా చేసుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గింపు చేసుకుంటావో, స్మాల్ దేవుని సన్నిధిలో. ఇందాకే చెప్పాను నేను, నా వర్తమానము చెప్పక ముందే చెప్పాను, ఎదరొచ్చి కూర్చోండి అని చెప్పాను. అది ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం, విధేయత చూపడం, దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవడం, ప్రభువా నన్ను ప్రక్షాళన చేయి, ప్రభువా నన్ను కడుగు నాయన, నీ వాక్యము చేత, నీ రక్తము చేత, నీ నీతి చేత నన్ను కడుగు, శుద్ధీకరించు ప్రభువా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత 2వ మాటను మనం చూసినప్పుడు దైవాజ్ఞను విస్మరించకూడదు, దేవుని వాక్యాన్ని విస్మరించకూడదు. దేవుని వాక్యము ప్రశస్తమైనది, బంగారము కంటేను అపరంజి కంటేను ఎంతో అమూల్యమైనది దేవుని వాక్యము. నా వాక్యము అద్దము వంటిది కాదా, నా వాక్యము సుత్తి వంటిది కాదా, నా వాక్యము ఖడ్గము వంటిది కాదా అని అడి ఎన్ని ప్రశ్నలు. నా వాక్యము తేనె కంటేను, జుంటి తేనెల ధారల కంటే మధురమైంది కాదా దేవుని వాక్యము. నిర్గమకాండము 20వ అధ్యాయము మనకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ 10 కలిగినటువంటి అధ్యాయం మనకు కనిపిస్తుంది, అందులో 6వ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి, వీలైతే ఒకసారి త్వరగా. ఏంటన్నాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో వారు దేవుని ప్రేమించేవారు. ఐ లవ్ జీసస్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ రాశారు కదా, జీసస్ లవ్స్ యూ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నీవు ఆయన వాక్యములో వెళుతున్నావని అర్థం, నీవు ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నావని అర్థం, ఆయన వాక్యాన్ని గైకుంటున్నావని అర్థం. ఆయన వాక్యాన్ని గైకొనకుండా మన ఇష్టానుసారముగా మన శరీర రీతిగా మనం త్రాగి తిని తందనాలు ఆడితే దేవుడు ప్రేమిస్తాడు అని మాత్రం ఎప్పుడు భ్రమించకండి. దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుని కాపుదల కృపాని చుట్టూ ఉంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞకుడికి విధేయుడిగా అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ ఒక్కగానే ఒక కుమారుడిని నాకు బలిగా ఇచ్చే చిత్తం ప్రభువా. మారు మాట్లాడలేదు,
పని వారిని కూడా తీసుకురాలేదు. ఎందుకు అడుగుతారు? ఏంటి, అక్కడే కదా కొడుకు, 100 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదురు చూసావు, ఆ తర్వాత పుట్టాడు కదా, ఎందుకు ఇచ్చేస్తున్నావు అబ్రహామా అని ఒకవేళ దాసులు అడ్డుపడతారని వారిని తీసుకురాలేదు. దేవుని వాక్యానికి లోపడ్డాడు, విధేయుడు అయ్యాడు, కాబట్టి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని సంఘం, మనము కూడా దేవుని వాక్యకు, దైవాజ్ఞకు లోబడి ఉందా? మొట్టమొదట పశ్చాత్తాపపడదాం, మొట్టమొదట పశ్చాత్తాపపడదాం, దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. 2021లో మనము దేవునికి అవిధేయులుగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా జీవించున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించాడు, కాపాడాడు, కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నిన్ను 2021లో తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ 2021లో ఎంజాయ్ చేయమని కాదు, కానీ పశ్చాత్తాపపడు, దేవుని వైపు తిరుగు, దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగి ఉండు, దేవుణ్ణి నేర్చేస్తాడు. రెండవది దైవాజ్ఞను మీరేవారిగా కాక, దైవాజ్ఞకు లోబడేవారిగా ఉందాం, దేవుని చిత్తాన్ని గైకునేవారిగా ఉందాం, దేవుని వాక్యాన్ని వెంబడించేవారిగా ఉందాం. మూడవ మాటను మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏంటంటున్నాడు ఇక్కడ? హంబుల్ యువర్ సెల్ఫ్. మనకు మనమే ప్రశ్నించుకుందాం, ఎంతవరకు దేవుని సన్నిధానంలో నేను క్రమము కలిగి ఉండగలుగుతున్నాను? నిన్ను నీవే పరీక్షించుకో. ఒకవేళ నేను కానీ లేకపోతే ఇంకొక సహోదరు కానీ, కేర్ సెల్ లీడర్స్ కానీ, ప్రేయర్ సెల్ లీడర్స్ కానీ, పాస్టర్ గారు కానీ, అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, అయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు అంటే వెంటనే ఎక్కడ లేని రోషం వస్తుంది మనకి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఈ మధ్యాహ్నపు వేళ, చెక్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో క్రమబద్ధులమై ఉన్నాం, ఎంతవరకు దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నాం, ఎంతవరకు వాక్యాన్ని వెంబడించగలుగుతున్నాం, ఎంతవరకు పశ్చాత్తాప్త హృదయులై మనము ప్రభువులో ముందుకు సాగుతూ ఉన్నాం, ఎంతవరకు మానవ ఆలోచనలు, మానవ ఇచ్ఛలను విడిచి దైవికమైన మనస్సు కలిగి మనం ముందుకు సాగగలుగుతున్నాం. మూడవది, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, దేవుని సన్నిధిలో తగ్గింపు కావాలి, ఆత్మ విషయమై. అందుకే అంట నేను ఇందాక చెప్పాను మీకు, ఏమంటాడు, ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయాలలో వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లితేనే మనకి సకల ఆశీర్వాదాలు మనకి అందుబాటులోకి వస్తాయి. దేవునికి స్తోత్ర. నాలుగవ మాటను చూసినప్పుడు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం 8వ వచనం అమ్మ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేది. అంటే ఇక్కడ ఏంటి అంటే, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. నా హృదయము పరిశుద్ధమైన హృదయము. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్ర. ఏంటండి, అందరినీ ప్రేమించే దేవుడు. ఇక ఈ భూమితో పని లేదట, ఉదయకాలం అయ్యగారు చెప్పారు, ఈ భూమితో ఆయన పని అయిపోతుంది త్వరలో. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని లైపర్చేస్తాడు. అర్థమైందా? నీ హృదయం మారి ఉంటే, నీ హృదయం నూతన పరచబడి ఉంటే, నీ హృదయం శుద్ధీకరణ పొంది ఉంటే, నీవు క్రొత్త నూతన యెరూషలేము, క్రొత్త జనాంగముగా నువ్వు తీర్చబడతావు, అక్కడికి వెళతావు సంతోషము, సమాధానమే, నిత్యానందమే. ఏమంటాడు ఇక్కడ ఈ నాలుగవ మాటను మనం చూసినప్పుడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేము. ప్రియ దేవుని సంగమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. అదే మాటను మరలా 7వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలోనున్న దోలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. వేషధారణ జీవితం. ఈ 2021లో మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే వేషధారణ విడిచిపెడదాం, హృదయశుద్ధిని కలిగి ఉందాం, పరిశుద్ధమైన వారిగా, పవిత్రమైన వారిగా, క్రీస్తుకు మాదిరికరమైన జనాంగముగా, క్రీస్తు ఇష్టపడే జనాంగముగా, క్రీస్తు చేత బలపరిచే జనాంగముగా, క్రీస్తు చేత నడిపింపబడే సంఘముగా, క్రీస్తు చేత ఎత్తబడే సంఘముగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 5వ మాటను మనం చూసినప్పుడు 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, దయతో త్వర త్వరగా చదవండి, కొన్ని మాటలు. దేవుడైన యెహోవాని
ఆశ్రయించు దేశములో నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీవు దీవించబడాలి అంటే నీవు ఆశీర్వదింపబడాలి అంటే నూతన ఆశీర్వాదాల చేత నువ్వు ఎత్తబడాలి వాడబడాలి అంటే అనుభవించాలి అంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు. అదే అమ్మా బెంకుతున్నారు అక్కడ రాబోడికి. ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా చదివారు, అక్కడ బ్రేక్ వేస్తున్నారంటే మళ్ళీ చదవండి. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని. చూడండి, మీరు దీర్ఘాయుష్మంతులు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అంటే ఇక్కడే కాదు అక్కడ కూడా. దేవునికి స్తోత్ర. ఎక్కడ అక్కడ కూడా ఏమంటున్నాడు ఇక్కడ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి స్తోత్ర. ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఈ మాటలు? ఈ నూతన సంవత్సరంలో మనము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఫలభరితముగా ఓ చాలా సంతోషంగా ఉండాలి. 2021లా 20లాగా ఉండకుండా 2021 కొత్తదిగా ఉండాలి అని ఆశపడుతున్న మనకి ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధమైన విశ్వాసులుగా ఉండాలి, అలాగే సంపూర్ణమైన మానవులుగా ఉండాలి. సంపూర్ణత ఎప్పుడు అంటే తల్లిని తండ్రిని ఎవరైతే సన్మానిస్తారో ఎవరైతే ప్రేమిస్తారో తల్లిని తండ్రిని ఎవరైతే చేర్చుకోగలుగుతారో వారే సంపూర్ణమైన మానవులు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తల్లిదండ్రులను విడిచి తల్లిదండ్రులను త్రోసివేసి తల్లిదండ్రులను కేవలం ఏదో ఏటీఎంలా వాడుకుంటున్నారు తల్లిదండ్రులను ఈ రోజుల్లో. ఎలాగండి, అవసరమైతే అమ్మా నాన్న ఎంత లౌకికంగా మాట్లాడతారో పిల్లలు కదా. మమ్మీ డాడీ నుంచి ఏదైనా కావాలి అనుకోండి, అవసరత కావాలి, ఒక 50,000 కావాలి, 100,000 ఓ ఎక్కడ లేని ప్రేమ పొంగించేస్తూ ఉంటారు, ఐస్ అయిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అమాయకులు కదా. కాదు, డబ్బులు కొరకు కాదు, ఏహలోకమైన ఆస్తులు అంతస్తులు కొరకు కాదు. ఈ జన్మనిచ్చినందుకు నీకు ఈ జన్మకు భూమి మీదకు నిన్ను తీసుకొచ్చినందుకు వారిని నువ్వు సన్మానించాలి, వారిని నువ్వు ప్రేమించాలి, వారిని నువ్వు గౌరవించాలి, వారికి ఎప్పుడు కూడా పరిచయం చేయాలి. ప్రతి వివాహంలో నేను చెప్తాను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెప్తాను, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా చట్ట ప్రకారము అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము నీకు ఇచ్చిన మరొక తల్లి మరొక తండ్రి. దేవునికి స్తోత్ర. నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రతి వివాహంలో కూడా చెప్తాను, చాలామంది అత్తమామల్ని తక్కువ చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులను తక్కువ చూస్తూ ఉంటారు. మంచిది కాదు. నువ్వు దీవెలు అక్కడే పోగొట్టుకుంటున్నావు. నువ్వు పేదవారికి చాలామంది 100 మందికి 100 దుప్పట్లు పంచిపెట్టవచ్చు, నీ తండ్రి ఇంటిలో అక్కడ చల్లు ఒడికిపోతున్నాడేమో ఒకసారి ఆలోచించు. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ సొంత బంధువులు ఎవరైనా అక్కడ చల్లు ఒడికిపోతున్నారేమో వారి కోసం ఒకసారి ఆలోచించు. నీ దీవెనలు ఎక్కడ పోగొట్టుకుంటున్నావో తెలుసా? నీ కాపుదలు ఎక్కడ పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఒకసారి ఆలోచించండి. ప్రియా దేవుని సంగమా, 6వ మాటకొద్దాం. 9వ వచనం అదే 20వ అధ్యాయం 9వ వచనం నిర్గమకాండం. 6 దినములు నీవు కష్టపడి, 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయు చేయవలెను. అంటే అర్థం ఏంటంటే 6 దినాలు నువ్వు కష్టపడి హ్యాపీగా 7వ దినాన్ని అంతా నువ్వు తినేయొద్దు, దేవునికి ఇయ్యి. ఏంటండి, దేవునికి ఇయ్యి. మనం ఆశీర్వాదాలు ఏమని కోరుకుంటాం? నాకు ప్రభువానను దీవించిన ఆయన 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా. పాస్ట్ గారికి మాత్రం 10వ వంతు ఇస్తాం కదా, ఎంత అన్యాయం అండి. దీవెళ్ళు మనకేమో 100 అంతల దీవెళ్ళు వచ్చేయాలి, పాస్ట్ గారికి ఎంత? అది ఇన్స్టాల్మెంట్లో కదా. ఏమో మీ దగ్గర మరి అయ్యగారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు లేదు కానీ ఇన్స్టాల్మెంట్లో. ఒకవేళ అకేషన్లో ఈ నెలలో కానీ జనవరి నెలలో వాళ్ళ బర్త్డేలు ఉన్నాయనుకోండి, పాస్ట్ గారికి ఈవేళ 500 ఇచ్చాం, మళ్ళీ నా బర్త్డేకి 500 ఇస్తాం, మళ్ళీ ఇంకో బర్త్డే ఉంది, 3 బర్త్డేలు ఉన్నాయి, 3 500 ఇస్తే మా దశమి భాగం అయిపోతుంది, అలాగ తేలగొట్టుకుంటున్నారేమో. కాదు ఏమండి, దేవుడు నిన్ను జన్మించిపజేసినందుకు మరొక నూతన సంవత్సర దయా కిరీటం ఇచ్చినందుకు కృతజ్ఞత కానుకలవి. ఏమండి అంతా లెక్క చూసి ఇదంతా కూడా అక్కడికే కదా, పాస్టర్ గారికి నెలలో 4,000 ఇచ్చేసాము, చాలా ఎక్కువ ఇచ్చేసాము. కాదు, నువ్వు 6 దినాలు కష్టపడి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలామంది ఇక్కడే పోగొట్టుకుంటారండి దీవెనలన్నీ. ఎక్కడ పోగొట్టుకుంటారంటే ఈ ఐటీ ఈ ఉద్యోగస్తులు వచ్చాక వాళ్ళకి ఫర్ యానం ఎంత అంటే 3.5 అంటే 3.5 కోట్లు అట. 3.5 కోట్లలో దశమ భాగం ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి చెప్పండి?
అయ్యా ఎంత అండి? 30 లక్షలు. ఎంత పాస్ట్ గారు ఎలాంటి గుళ్ళు 10 గుళ్ళు కట్టవచ్చు అలాగైతే కదా. డెడికేట్ యువర్ సెల్ఫ్. మీరు దీవించబడాలి అంటే ఈ ఏటకి నీకు 3.5 కోట్ల జీతమే కాదు, వచ్చే ఏటకి 30 కోట్ల జీతం దేవుడు నీకు ఇస్తాడు. నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి దేవుని కార్యాలు చూడు కదండి. 100 రూపాయలు ఎప్పుడైతే ఇచ్చేస్తాం, 10 రూపాయలు హ్యాపీగా ఇచ్చేస్తాం, 10,000 ఎప్పుడైతే 1,000 రూపాయలు ఇచ్చేస్తాం, 100,000 రూపాయలు ఎప్పుడు 10,000 ఎవడప్ప సుమురా, ఏంది ఇంత డబ్బు ఇచ్చేయడం ఆ దేవుడికే? అరే దేవుడు లేదు ఏమి లేదు మస్తు కూర్చో కదా. నో, దేవునికి నీవు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు ఆయన అద్భుతాలు చూడు, అప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చూడు, ఆయన కాపుదల ఎలా ఉంటుందో చూడు, ఆయన రక్షణ ఎలాగుంటుందో చూడు. తర్వాత మాటకి 7వ మాటకు వచ్చేస్తున్నాను ప్రియమైనటువంటి వారలారా. యాకోబుపత్రిక 4:2, యాకోబుపత్రిక 4:2 ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4:2 మీరు ఆశించుచున్నారు కానీ దేవుణ్ణి అడుగుతాం మనం కదా, అప్పుడు అడుగుతాం మీకు దొరకటలేదు, మీకు దొరకడం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు గాని యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున. ఏంటంట, దేవుణ్ణి అడగాలట. ఇప్పుడు ఈ పై కార్యాలన్నీ చేసినప్పుడు ఏ పై కార్యాలు? దేవుని సన్నిధిలో పశ్చత్తాపడాలి, దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని కొరకు పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలి, మన తల్లిదండ్రులను సన్మానించాలి, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. 6 చేసి 7వది ఏం చెప్తున్నాడు దేవుడు? అప్పుడు అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. కానీ మొట్టమొదటి ప్రార్థన మనది ఏంటంటే, ప్రభువా నన్ను దీవించే ప్రభువా కదా, ప్రభువా నన్ను దీవించే ప్రభువా, ప్రభువా నాకు ఇల్లు ఇచ్చే ప్రభువా, ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చే ప్రభువా. కాదు 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 కాదు. ఒక విధానం ఉంది దేవుని సన్నిధిలో, ఆ విధానాన్ని బట్టి ఏమంటాడు, పశ్చత్తాపడు, నీ పాపాన్ని ఒప్పుకో. నువ్వు దీవించబడడానికి ప్రారంభం ఎక్కడంటే నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే, నీ అవిధేయతను విడిచిపెట్టినప్పుడే, నీ అక్రమాన్ని విడిచిపెట్టినప్పుడే, నీ శరీరాచ్ఛను నీ భోగాచ్ఛను విడిచిపెట్టినప్పుడే దేవుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో నువ్వు పడతావు, ఆయన ఆకర్షించడం మొదలు పెడతాడు. దేవుడు ఆకర్షించడం మొదలు పెడతావు ఎప్పుడు? నీ పాపపు స్థితిని ఒప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చత్తాపడినప్పుడు, వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగినప్పుడు, ఓ నా బిడ్డ అడుగులేస్తున్నాడు, నడుస్తున్నాడు. మన బిడ్డలు అడుగులేస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే మనం ఎంత ఆనందిస్తాం. వాడు చక్కగా డ్రైవ్ చేస్తుంటే, వాడు చక్కగా బైక్ నడుపుతూ ఉంటే, వాడు చక్కగా డ్యూటీ చేస్తూ ఉంటే ఎంత ఆనందిస్తాం. నీ పరమ తండ్రి కూడా అంతే. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో పశ్చత్తాపడు, వాక్యానుసారంగా జీవించు, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వెంత గొప్ప ఆఫీసర్ అవ్వచ్చు, నువ్వెంత గొప్ప ఉన్నతమైన స్థితి అవ్వచ్చు, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో. 4వది పరిశుద్ధంగా జీవించు, 5వది నీ తల్లిదండ్రులను సన్మానించు, 6వది దేవునికి నీవు ఇవ్వు, దేవుని సన్నిధిలో ఇవ్వు, 7వది అప్పుడు నీవు దేవుని అడుగు, ప్రభువా నీవు నన్ను దీవించు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన చేయగా ఒకే లైన్లో ప్రార్థన దీవెన కూడాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన మనమందరము కూడా ఎప్పుడు వంటి ప్రార్థన ప్రార్థించి ఫలితాన్ని పొందుకునేవారిగా, ఆ 6 మన జీవితాల్లో అన్వయింపు చేసుకుని, 7వది ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఈ నూతన సంవత్సరం ఆది మొదలుకొని అంచెము వరకు దేవుడు నిన్ను దీవించడానికి సర్వసిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. అట్టి దేవుని కృప మీకు సమృద్ధిగా కలగాలని నా హృదయపూర్వక వాంఛ అభిలాష. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నేను ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
సన్నిధిలో ఉన్న పాస్టర్ గారు హెప్సిబా పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం వాక్యానుసారమైన జీవితాలు దేవుడు మనందరికీ కూడా దయచేయనట్లుగా ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నూతన సంవత్సరపు దీవెనలు మనందరికీ కూడా దేవుడు దయచేయనట్లుగా దైవ జనరల్ ప్రార్థన చేస్తారు. దేవునికి స్తుతులు స్తోత్రాలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. దేవుడు భయంకరమైన సంవత్సరంలోంచి మరొక ఘోరమైన వ్యాధి నుంచి మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మనం ఎన్ని స్తుతులు చెల్లించిన ఆయన రుణం తీర్చుకోలేం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన దేవునికి కృతజ్ఞత. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాకనుడ, మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధానంలో ప్రభా రెండవ ఆరాధనలో నిన్ను ఆయన మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి స్తోత్ర. నువ్వెంత గొప్ప దేవుడు అని ప్రభా, మా పట్ల నువ్వెంత కనికరము కలిగిన, దయ కలిగిన దేవుడు అని నాయన మా జీవితాల్లో ప్రభా రుజువుపరిచిన దేవాస్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించిన దేవాస్తోత్రాలు నాయన. నీకు మేమేమి ఇవ్వగలుగుతున్నాము మమ్మల్ని పరీక్షించుకోవడానికి ప్రభా, నీ ఆజ్ఞానుసారముగా ప్రభా 7 అంశములు నాయన నెరవేర్చి ప్రభా నిన్నడిగి నీ దీవెనలు పొందుకోవడానికి మేము ఆత్మలో వర్ధిల్లడానికి ప్రభా నాయన నీ కృపను మాకందరికీ దయచేయండి. నీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి ప్రభువా. వేషధారి భక్తి మాలా ఉంటే ప్రభువా, అజ్ఞానం మాలా ఉంటే ప్రభువా నాయన, ఇప్పుడే మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా తగ్గించుకొని ప్రభువా నాయన నీ కృపను పొందుకొని నాయన నీ శాశ్వతమైన ప్రేమకు అర్హులుగా ఉండడానికి సహాయం దయచేయండి. దాసులు ప్రభా జీకే బాబు గారిని, అలాగే ప్రభాకర్ గారిని, నా సంఘ పెద్దల్ని ప్రభా, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ కృపణ మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మన మధ్యలో భాస్కర్ అన్న పాడుతుండగా కానుకలు మనం సమర్పిద్దాం. చెక్, హలో చెక్, హలో, కొంచెం బేస్ పెట్టండి దీనికి ఒక నిమిషం. అన్నా ఇది ట్రాక్. హలో, ప్రైజ్ ది లార్డ్. మీరు మైక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మ్యూజిక్ టీమ్ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం డిలే ఎఫెక్ట్. ఓకే, హలో, ఈ ఆడియో పిన్ ఆన్ చేయండి. ఎందుకు బంద్ చేస్తారు, ఎందుకు బాగా పెట్టారు కదా కన్వర్షన్. ఓకే, రైట్, ఓకే. దేవుని నామానికి స్తోత్రాలు. ఒక్కసారి కానుక ఆపండి, నేను చెప్తాను. సంఘ కాపరి అనుమతితో నేను ఒక 3 నిమిషాలు మీతో మాట్లాడతాను. 3 నిమిషాలు. రెండవసారి దేవుడు మరలా మీ మధ్యకు రావడానికి నాకు దేవుడు కృపనిచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. నా సాక్ష్యం నేను పోయినసారి నేను వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మరలా సాక్ష్యం చెప్పను. యవనస్తురాండ్రు, యవనస్తులు తెలుసుకోవలసిన విషయం, నాకు 2 కళ్ళు కనబడవు. నేను గతసారి వచ్చాను, మరలా ఈరోజు 1st సర్వీస్లో కూడా నేనున్నాను. పాస్టర్ గారు మాట్లాడుతూ వారి వాక్యంలో డిసిప్లైన్ గురించి చెప్పారు. మనం ముందు చేయాలి, తర్వాత చెప్పాలి. ఏదైనా అంతే, క్రీస్తు ప్రేమను ముందు మనం చవిచూచి రుచి చూచి తిని ఆ తర్వాత దాని రుచిని ఇతరులకు తెలపాలి. అంతేకాకుండా డిసిప్లైన్ అనేది నాకు చాలా ఇష్టం. ఈ సంఘంలో కూడా చాలా డిసిప్లైన్ ఉంది. లేనివారు గమనించాల్సిందిగా నేను మా మనవి చేసుకుంటున్నాను. నాకు కళ్ళు లేవు. పాస్టర్ గారు 10 గంటలకు రమ్మన్నారు ఈరోజు, మీరు 10 గంటలకు వస్తే చాలండి అన్నారు. కానీ నేను 9:15 ఇక్కడ ఉన్నాను. ఎందుకు ఉన్నానంటే ఒకవేళ 10:30 ఉన్నాను అనుకోండి, కళ్ళు కాళ్ళు అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో లేట్ వస్తున్నారండి.
ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వస్తున్నారు. మీరు వస్తే తప్పే ఉంది. రండి భాస్కర్ రావు గారని ప్రేమతో నన్ను పాస్టర్ గారు ఆహ్వానిస్తారు. ఐ డోంట్ వాంట్ సచ్ వండర్ఫుల్ సింపతి. నేను ఎంతకాలం ఈ సింపతితో బతకాలి? నేను స్టూడియోకు వెళ్ళాలి అంటే ఎవరైనా పిలిస్తే 9 గంటలకు రమ్మంటే 8:50కే నేను అక్కడ ఉంటాను. కనుక సంఘంలో ఆ రీతి అయినటువంటి డిసిప్లిన్ పాటించండి. ఒకటి. రెండవది, సంగీతం నేర్పిస్తాను అని చెప్పాను నేను. నా సాక్ష్యము గతసారి చెప్పాను, ఈసారి చెప్పను. నేను అంటే ఒక కళ్ళు లేని వ్యక్తిని దేవుడు ఎలా దీవించాడు అని తెలుసుకోవాలని ఆశపడినట్లయితే పవర్ టు చేంజ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మ్యూజిక్ మౌంట్ ప్రొడక్షన్స్ అని కొట్టండి. మ్యూజిక్ మౌంట్ MOUNT మౌంట్ కొండ, మ్యూజిక్ మౌంట్ ప్రొడక్షన్స్ అనేది నా ఛానల్. ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం 27 నిమిషాల ప్రోగ్రామ్ మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇంకా అనేకమైన పాటలు ఉంటాయి, కానీ పాటల కంటే ముందు చూడండి, అనేక మందికి చూపించండి. ఒక కళ్ళు లేని కబోధిని దేవుడు దీవించాడు, దేవుడు మీకు మీతో మాట్లాడతాడు. ఆ సాక్ష్యం చూడండి. దయచేసి యవనస్తులు యవనస్తులు అంటారు ముఖ్యంగా చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, మూడవది, సంగీతం నేర్చుకోండి. నేను కొన్ని వేల సంఘాలకు వెళ్తాను, కానీ ఈ సంఘంలోకి వచ్చినప్పుడు నాకెందుకో దేవుడు ప్రేరేపణిచ్చాడు. ఈ సంఘంలో ఒక్క తబలిస్ట్ కూడా లేడు. కీబోర్డ్ ఉన్నారు, ఎక్కడ చూసినా కీబోర్డిస్టులు ఉంటారు. ఓకే, ఫ్లూటిస్టులు ఎవరో 4-5 ఉంటారు. ఈ మొత్తం ఈ 2 రాష్ట్రాలకు కలిపి వేళ్ల మీద లెక్కబెట్టచ్చు. తబలిస్టులు దాదాపుగా ఎక్కువ సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు మనకి, కానీ ఈ సంఘంలో తబలిస్ట్ లేడు. నేను ఐ కెన్ టీచ్ తబలా, కీబోర్డ్, వయలిన్, ఫ్లూట్, ఈవెన్ సాక్సోఫోన్. ఈ సాక్సోఫోన్ అనేది కొంచెం టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్, చాలామంది ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోలేరు. ఓకే, సంగీతం నేర్చుకోండి. ఎవరు నేర్చుకోవాలి అంటే నా దగ్గర ఉన్న ఇప్పటి స్టూడెంట్స్, ప్రజెంట్ స్టూడెంట్స్, 74 ఏళ్ళ ఒక మగాయన నేర్చుకుంటున్నారు, 62 ఏళ్ళ ఆవిడ నేర్చుకుంటున్నారు. 64 ఏళ్ళ ఆవిడ నేర్చుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేదు. ఆడపిల్లలు సిగ్గుపడకండి. యవనస్తులు సంగీతం నేర్చుకుని ఈ సంఘంలో ఒక అద్భుత రీతిని దేవుని స్తుతించండి. అందుకే నేను ఈ సంగీతం నేర్పించేది. నా దగ్గరికి వచ్చి పడిగాపులు కాస్తే వాళ్ళ దగ్గర నెలకి 3,000 రూపాయలు తీసుకుంటాను నేను. బాగా వినండి, నా దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి గంటలు వేచి ఉండి నన్ను కలిస్తే నేను వాళ్ళకి నెలకి 4 క్లాసులు ఇచ్చి 3,000 రూపాయలు తీసుకుంటాను. కానీ మీ దగ్గర నామినల్ ఫీజు, ఆ ఫీజు ఎంతో కరుణ మీకు చెప్తుంది. చాలా నామినల్ ఫీజుతో మీ దగ్గరకు వచ్చి నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. అది నాకు గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ బై ద లార్డ్, ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ బై ద లార్డ్ టు టీచ్ హియర్ ద మ్యూజిక్. ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్, వయలిన్, ఫ్లూట్, తబలా, ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆడపిల్లలు తబలాకి కొంచెం వెనకాడతారు, కానీ ఆడపిల్లలు ఫ్లూట్, వయలిన్, కీబోర్డ్ ఎక్కువగా నేర్చుకుని దేవుని స్తుతించండి. తబలిస్టులు, మంచి యవనస్తులు ఇక్కడ ఎవరైనా ఉంటే తబలిస్టులు కూడా తబలా నేర్చుకోవడానికి ముందుకు రండి. నేను ఇంకెంతకంటే ఎక్కువ చెప్పను, సమయం లేదు, సమయం అయిపోయింది. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఆ తదుపరి తమ్ముడు రెవరెండ్ ప్రభాకర్ పాస్టర్ గారికి, ఆ తమ్ముడిని నాకు నేను తమ్ముడుగానే భావిస్తాను. ఎందుకంటే నాకంటే చాలా చిన్నవాడు అయినప్పటికీ దేవుడు అద్భుత రీతిని దీవించి మీకు ఒక సంఘ కాపరిగా నిలిపాడు. ఆ తమ్ముడిని బట్టి నేను మిక్కిలి దేవుని స్తుతిస్తున్నాను. హీఈస్ ఎ డైనమిక్ యంగ్ పాస్టర్, గాడ్ బ్లెస్ హిమ్. అంతేకాకుండా మాట్లాడినటువంటి సోదరులు రెవరెండ్ డాక్టర్ జాన్సన్ గారిని బట్టి నేను మిక్కిలి దేవుని స్తుతిస్తున్నాను. ఫ్రమ్ విశాఖపట్నం. చాలా చక్కనైన వాక్యం, 7-6 వాక్యాలు మనకు అద్భుత రీతిన బోధించారు. కనుక మనం ఒక పాటను విందాం. ఈ సంగీతం నేర్పడం గురించి ఒకవేళ పాస్టర్ గారు కానీ లేక కరుణ కానీ మాట్లాడతారేమో నాకు తెలీదు, నేను వారికి అప్పగించాను. ఈరోజు నేను సాయంత్రం వరకు మీ దగ్గర ఉంటాను, తత్వ విషయాలు వారు చెప్తారు. ఒక అద్భుత రీతిన పాట విందాం. చందా తీసుకోండి, స్టార్ట్ చేయండి.
ప్రేము పక్కలిగిన సహించి వహించి ప్రేము పక్కలకి సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో పద సని దప మగరి స సరి గప గప ద పద స సరి రిగ రిగ గప గప పద పద రస గరి సని దరి తి సని ద ఫస గరి సని దరి తి సని ద ఫస గరి సని ద సని దప మగరి సరి గ సమాన తత్వము సగోదర తత్వము సమంజసము గాను మాకు తెలు పగసము జసము గాను మాకు తెలు నిసమానులెవరు ప్రభో నిసమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో
लेकिन सही गलती समान प्रभु समान प्रभु समान प्रभु समान प्रभु समान 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 प्रभु దేవునికి స్తోత్రం మీకు అందరికీ వందనాలు కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలవి దయచేసి గమనించండి ఏదైనా మన మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని అందించిన జాన్సన్ గారికి మన సంపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను శుక్రవారం సాయంత్రము మరలా యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది మీలో చాలామంది రాలేకపోతున్నారు గత శుక్రవారం వచ్చిన వారు ఒకసారి మీ చేయి చూపిస్తారా శుక్రవారం నేను ఉపవాస ప్రార్థనకు వచ్చాను అన్నవారు రైట్ మిగిలిన వారందరూ కూడా సమయం తీసుకొని రావాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రభు పేరట సంఘపక్షంగా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను 6:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉపవాస ప్రార్థన ఉంటుంది దగ్గరగా 7 గత శుక్రవారం సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు వారి పట్ల చేసిన సాక్ష్యాలన్నీ కూడా పంచుకున్నారు కనుక మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను జనవరి 26 మన సంఘంలో స్త్రీలందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ దినం 1 ఉమెన్స్ రిట్రీట్ వారు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు కనుక నిన్న కొంతమంది పేర్లు ఇచ్చారు ఇంకా మీలో స్త్రీలైన వారు నేను కూడా ఆ దినం పాల్గొనాలి అనుకున్నట్లయితే షారుణ్ణి కలవవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను ఏదైనా మీ కార్యక్రమాన్ని అనిపించిన శివరాజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఒక 2 వివాహ ప్రకటనలు ఉన్నాయి మన మధ్యలో శ్రీకాంత్ వచ్చి ఆ వివాహ ప్రకటనలు చదువుతాడు అదే సమయంలో ఇక్కడున్న వారిలో ఈ దినమే నేను మొట్టమొదటిసారిగా ఈ సంఘానికి వచ్చాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ఫస్ట్ టైం నేను ఈ సంఘానికి వచ్చాను అన్నవారు స్త్రీలో నుంచి కానీ పురుషుల్లో కానీ ఈ సమయంలో వివాహ ప్రకటనలు శ్రీకాంత్ చదివి వినిపిస్తాను దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనాలకు ప్రత్యేకమైన వందనాలు 2 వివాహ ప్రకటనలు నేను గమనించగలరు వారి కోసం ప్రార్థన చేయండి సంఘపక్షాన మొదటి వివాహ 2 ప్రకటన ఉప్పల్ హైదరాబాద్ కాపురస్తులు లేట్ శివారావు గారి కుమార్తె ఎస్తేర్కును వికారాబాద్ కాపురస్తులు పెంటయ్య గారి కుమారుడు మహిపాలకును ఈ నెల 11 ఉదయం 11 మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ వికారాబాద్ ప్రార్థనా మందిరంలో రెవరెండ్ ప్రసంగి గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను కావున వీరుభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నాయడల లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపుననే తెలియపరచవలనని ఇందు మూలంగా కోరుచున్నాను గమనించండి ఇది మొదటి పత్రిక రెండవ ప్రకటన యొక్క మొదటి ప్రకటన ఆదర్శ నగర్ ఉప్పల్ హైదరాబాద్ కాపురస్తులు గేర సోమయాజులు గారి కుమార్తె గేర ప్రియాంకను అంబరపేట హైదరాబాద్ కాపురస్తులు సూర్యనారాయణమూర్తి గారి కుమారుడు రాజేష్ను ఈ నెల 22 శుక్రవారము ఉదయం 11 బద్వా గ్రాండ్ హోటల్ రమంతపూర్ నందు వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలు నిర్ణయించబడను కావున వీరు ఉభయలు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నాయడల లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపునని తెలియపరచవాలనని ఇందు మూలంగా కోరుచున్నాను థ్యాంక్ యూ 20 బిడ్డల వివాహం కొరకు ఇద్దరు కూడా మన సంఘ యవనస్తురాలు శివరావు గారి కుమార్తె ఎస్తేర్ వివాహం రేపటి దినం వికారాబాద్లో జరగబోతుంది ఆ పరిశుద్ధ వివాహం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఆదర్శ నగర్ కాలనీలో సోమయాజులు గారు మన సంఘ విశ్వాసులు వారి కుమార్తె ప్రియాంక వివాహము 22 జరగబోతుంది ఆ వివాహం కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను అందరము మరి ఒకసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా అందరం లేచి నిలబడదాం దైవజనుల ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూద్దాం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి గడిచిన సంవత్సరంలో నుంచి మరొక నూతన సంవత్సరంలోకి నూతనంగా
మమ్మల్ని నడిపించిన గొప్ప దేవ, నీ నూతన ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రులుగా చేసే మీకు స్తోత్రం. ఈ దినం రెండవ ఆరాధన కార్యక్రమానికి వచ్చిన ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు, భార్యాభర్తల కొరకు, యవనస్తులకు ప్రార్థిస్తున్నాం. తండ్రి దీవించము, ఆశీర్వదము. కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, ఏస్తున్నామని వారికి స్వస్థత విడుదల పడిస్తున్నాను. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వారి ప్రతి అవసరత ఏస్తున్నామలో తీర్చబడగాక చెప్పుకోలేని అవసరతలతో కూడా వచ్చిన వారు ఉన్నారు. వారి అవసరాన్ని కూడా ఎరిగిన దేవ, నీ కృపా సమృద్ధి నుంచి వారికి దయచేయి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను, విధవరాల కొరకు ప్రార్థిస్తున్నాను, తల్లి తండ్రి లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, ఒంటరిగా ఉన్న వారికి ప్రార్థిస్తున్నాను. వారిపై మీ ఆశీర్వాదకు మంచిని మీ కాపుతలు దయచేయి. ఈ దినం సమర్పించబడిన ఈ కానుకలు మీరు అంగీకరిస్తే వారు ఆశీర్వదించబడతారు. పదే వంతు నమ్మకంగా ఇస్తున్న వారిని దీవించండి. ఆకాశ వాకిళ్ళు వారి కొరకు విప్పండి. పండ్లు, కూరగాయలు, బియ్యం తీసుకొస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని సమృద్ధిగా దయచేయండి. తండ్రి మీకు స్తోత్రం. మా సంఘంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, యేసు నామంలో వారికి తగిన వివాహ సంబంధం దయచేసి వివాహం ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, గర్భాలు తెరవండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రతి అవసరం తెచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపరచండి. అలాగే మా తండ్రి సొంత గృహాలు, స్థలాలు, వాహనాల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి అవసరాన్ని కూడా తీర్చండి, సహాయం చేయండి. వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు, వారి వ్యాపారాలు నూరంతలుగా ఫలింపజేయమని కూడా వేడుకుంటున్నాం. తండ్రి సహాయం చేయండి. ఎంతో దూరం నుంచి ఆరాధనకు వస్తున్నారు, వారి రాకపోకల్లో క్షేమంగా వచ్చి వెళ్ళగట్టకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. ఈ సంఘంలో అనేక మంది బిడ్డలు పరిచర్యలు చేస్తున్నారు, వారి పరిచర్యలకు రావాల్సిన ప్రతిఫలాన్ని సమృద్ధిగా దయచేసి వేడుకుంటున్నాం. దేవా సహాయం చేయండి. ఇంకా కొంతమంది బిడ్డలు రాలేకపోతున్నారు, వారిలో ఉన్న భయాన్ని తీసేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధికి రాగలిగే కృప, మనస్సు దయచేయండి. తండ్రి మీకు స్తోత్రం. ఈ దినం వర్తమానం అందించిన ప్రియులు, జాన్సన్ గారి కొరకు, సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు మాతో కూడా ఉండటానికి కృప దయచేసాం. అలాగే ప్రియులు భాస్కర్ రావు గారి కొరకు, అలాగే మస్తాన్ వారి గారికి ప్రార్థిస్తున్నాను. వారు కూడా ఈ దినం మాతో కూడా ఉన్నారు. మీరు వారికి ఇచ్చిన తలాంతులు మా సంఘంలో ఈ దినం ఉపయోగించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. మా సంఘంలో అనేక మంది యవనస్తులు ఈ సంగీత పరిచర్యలో ముందుకు సాగటానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను. తండ్రి కృప దయచేయండి. మరొకసారి మా దేశం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ను బంధిస్తున్నాం. కరోనా వ్యాధిని పరలోకపు అగ్ని మంటల చేత కాల్చివేస్తున్నాం. పస్కా గొర్రెపలవైన యేసు ప్రభు, మీ రక్తాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద, భార్య భర్త మీద అయ్యా పరీక్షిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. సెకండ్ వైరస్, థర్డ్ వైరస్ మా మీదకి రాకుండా ఉండినట్లు మీరు సహాయం చేయండి. దేవా కృప దయచేయండి. నాయన నూతన వ్యాక్సిన్ రాబోతుంది, అది నాయన అందరికీ సక్రమంగా పనిచేయటకు సహాయం చేయండి. వ్యాక్సిన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, కృప దయచేయండి. మరొకసారి తండ్రి మీ పరలోకపు ఆశీర్వాదాలు నూతనంగా వచ్చిన వారిని దీవించమని, మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రానయన్న యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహాయం మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభువు పర్యంతము తోడై ఉండి నడిపించునుగాక. ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్, ద ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సుందర రా
మహిమా ప్రభు. థ్యాంక్ యూ జీసస్. మాతో దేవా ధన్య విమోచక జీవవాక్యం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటానికి పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక నిమిషం ఎక్కడ పడినండి, భాస్కర్ గారు మీతో మాట్లాడతారు. దయచేసి వెళ్ళొద్దు, దయచేసి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పేర్లు పోయినా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ సాక్సాఫోన్ నేర్పించడానికి మస్తాన్ వాలి గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తారు. దయచేసి మీరుండి మీరు వారితో మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళదురు కానీ. ఇటువైపు